నాలుగున్నర సంవత్సరాలకు పైగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యంగా మహిళలకు చాలా పథకాలు ఇచ్చినారు అన్నారమ్మా. చాలా బాగుందండి. మహిళలందరూ ఎవరి కాళ్ళ చక్కగా మగవాడి మీద ఆధారపడకుండా ఎవరి కాళ్ళ షాపులు పెట్టుకుని ఎవరు చేసిన పని ఆడు చేసుకుంటున్నారు అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పిల్లల చదువులు బాగుండి, పిల్లలకు మనం గవుకులు అన్న వండి పెట్టుకోలేరు బాగాలేదు అన్ని అక్కడ అన్ని కులాల వాళ్ళకే ఇస్తున్నారు అన్నారమ్మా. మీరు ఏ కులాన్ని చెందిన? మేము కాపురం. ఆయన ఉంది, స్కూల్కి వెళ్తాను కదా, అప్పుడప్పుడు కాలేజీకి వెళ్తాను, పిల్లలు చక్క తింటారు. ఇప్పుడు నీ పిల్లలు వాళ్ళు వీళ్ళు కులం అంటూ లేదండి అసలు. ఆయన కులం కులం ఏమాత్రం కులం ఉంటే ఇప్పుడు మీ పార్టీ అని నీ కులం అని అది లేదు అసలు. ఎందుకు ఈయనకంటే ఈ కులం ఆ కులం అని లేదు. ఆర్థికంగా పేదలైతే మాత్రం చాలు అసలు, అందరూ ఒకటే ఆయనకి. ఇప్పుడు ఆ కులం వేరే, ఆ పార్టీ వేరే, ఈ పార్టీ ఐదు లేదు. కాపులకి ఏ ప్రభుత్వం ఉన్నా ఇన్ని పథకాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి? ఎక్కడ లేదు కదండి. నాకు తెలిసిన మట్టికి నేను ఇప్పుడు తిరుగుతూ ఇన్ని శాతం తిరిగా కానీ ఎవరికి లేదు. ఇప్పుడు అందరికీ పథకాలు తిత్తం ఏంటి, పిల్లలు సొంతం ఏంటి, అందరూ ఒకే రకం. ఇప్పుడు ఆ కులం వేరే, ఈ కులం వేరే, వీళ్ళకే ఇది ఆయనకి లేదండి. ఆయన బాగా నచ్చిందండి, ఆయన పని మట్టి నచ్చింది. ఇక్కడ ఇక్కడ ఎలా ఉందమ్మా పథకాలు మీ నియోజకవర్గంలో అవనగట్లో? అవనగట్ల అంతా బాగుందండి. ఇప్పుడు ఎప్పుడప్పుడు నేను డోక్రా మీటింగ్కి వెళ్తూ ఉంటా, అలా చక్కగా వస్తాను. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మిషన్ వాళ్ళు ఉన్నారు, ఆయన అడుగుతా వాళ్ళకి వస్తాయి. మళ్ళీ రిక్షా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వస్తాను. అప్పుడు అందరికి వస్తాను. ఇప్పుడు ఆ ఊరు నేను ఫస్ట్ వార్డు నెంబర్ నాక, అందుకే అన్ని చోట్ల తిరుగుతాను నేను. అందరూ మంచిగానే ఉంటారు, ఎలాగైనా మనకి ఇట్లా జరుగుతుందని చెబుతారు అంతే. కానీ ఇన్ని పథకాలు తీసుకున్నారమ్మా, ఎందుకు ఈ పథకాలు? మేమేమన్నామా లేకపోతే జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయ్యి అని కొంతమంది అంటున్నారంట, నిజమేనా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? పదేళ్ళు వేశాడు కొంచెం ఆడవాళ్ళకి గెలిచే ముందు, అది ఎలక్షన్ ముందు. మరి ఆయన డబ్బులా? ఆయన డబ్బులు వేశాడు అందరూ పదేళ్ళు. అదంతా ఇదా ఎవరి గెట్లో ఎన్నీ అనుకుంటారండి అందరూ. అంటే ఆయన అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆయన ఖర్చు పెట్టలేదు కదా అప్పుడు. ఇప్పుడు మా ఇంట్లో అద్దెకుండా పిల్లలు, బీఏడీ పిల్లలు అక్కడ సలపల్ దగ్గర మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు మీటింగ్కి వెళ్తే మొత్తం 100 పిల్లలు తీసుకెళ్ళి 100 మందిని తీసుకెళ్తే ఇలా పారేశాడు ఉద్యోగాలను అడిగితే. ఇంకేంటండి ఆయన చేసింది? ఆయన ఏం చేశాడు? మా ఆయన కంటే ఇప్పుడు 72 సంవత్సరాలు తెలుగుదేశం ఉండగా ఎంత మాకు అసలు ఇది రానివ్వాల ఏంటది పెన్షన్ రానివ్వలేదు. అసలు పెన్షన్ రాలే మాకు. గబ్బుకుని ఎమ్మెల్యే గారు రాగానే ముందు మా ఆయనకి ఇచ్చారు అక్కడికి వచ్చి. ఈయన ఇక్కడికి అక్కడికి రాను అంటే ఆయన మీద వాదానికి మీరు వచ్చి మైండ్ కార్డ్ మీటింగ్ బుద్ధ ప్రసాద్ పక్కన మీటింగ్ పెట్టించాను నేను. గెలవకితో ఒకసారి పెట్టించాను, గెలిచినాక ఒకసారి పెట్టించాను. గెలవాలిగా మన పవర్ ఉంటే వాళ్ళకి పక్కనే బుద్ధ ప్రసాద్ పక్కనే మా ఇల్లు. కానీ మీ వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిశాడు, ఏంటి అసలు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందని కూడా చెప్తున్నాడు ఆయన? ఏమండి ఆయన అట్ట కలిస్తే ఆయన అప్పుడు కాపు నువ్వు కలిసావంటే యువతడు ఎందుకు చూస్తారు? యువతడు కలవరు కదా వెళ్ళు. ఆయన అక్కడ ఉంటాడు కాసేపు ఇంకోసారి నోసారి ఒక మాట నిగరవాడి ఆయనకి నిగరలేరు. పవన్ కళ్యాణ్ కూడా అవనగడ్డ వచ్చాడు ఎలా? ఇది మొత్తం ఈ సామాజిక వర్గం మొత్తం మాకే ఉంది అవనగడ్డ గడ్డ జనసేన గడ్డ అని కూడా చెప్పాడు. అంటే జనసేన గడ్డ అని ఆయనకి ఎవరు రాసివ్వలేదుగా, ఎవరు రాసివ్వలేదు కదండి. ఇప్పుడు నేను కూడా జరిగింది ఇప్పుడు ఆయన నేను వస్తాను అనుకుంటాడు. అంతకితం ఎన్నిసార్లు అంతకితం బాగా వచ్చాడా? అంతకితం వచ్చాడు, అంతకితం కూడా వచ్చాడు కదా. అంతకితం అయిందే ఇది నా గడ్డ అని ఎట్ట అంటాడు? ఎక్కడో ఉంటావు నువ్వు, నీకు నా గడ్డ నేను వెళ్తానని ఎట్ట అంటాడండి? అస్సలు ఆయనకి ఇయ్యరు ఈసారి. అని చెప్తున్నాడమ్మా ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతుంది తొందరలో అని కూడా చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఊహించుకుని అనుకుంటున్నారు అంతేనండి. వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితి లేదంటే రాదు. వాళ్ళు అనుకోవాలి కదా, మాకు రాదని అనుకుంటే తప్పుగా మరి వాళ్ళకి నామంతా కాదు. మరి మాది వస్తుందని వాళ్ళు అనాలి, అనాలి కదా. ఇప్పుడు మాది రాదని మేము చెప్పుకోకూడదుగా. అంటే ఎట్ట వస్తుంది, ఏ లెక్క చూస్తే వస్తుందండి అసలు ఎట్ట వస్తుంది? స్థానిక శాసనసభ్యులు ఉన్నారు సింహాద్రి రమేష్ గారు, ఎలా చేస్తున్నారు? రమేష్ గారు అండి ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాళ్ళలాగా బాగా కలిపోయినా కప్పుకుని అమ్మ అంటూ వచ్చేస్తారు. అదే నేను బుద్ధ ప్రసాద్ పక్కన ఉన్నాను, బుద్ధ ప్రసాద్ ఇంటి పక్కనే మా ఆయన ఏదో పని మీద వెళ్ళారు. వెళ్తే నువ్వెవరమని అడిగారు వాడే మాకానికి. మా ఆయనతో నువ్వెవరమంటే లతో ఆయన అని చెప్పాడు పిఏ. ఇంకా ఏం చెప్పుకోవాలని మా ఇంటి పక్కన 8 సంవత్సరాలు మేము వచ్చిన దగ్గర 40 సంవత్సరాలు అవుతుంది. మా ఆయనే తెలిపితే బుద్ధ ప్రసాద్కి ఊళ్ళో వాళ్ళు ఏం తెలుస్తారు? ఎన్నికల్లో కాపులంతా ఎటు మద్దతు ఇచ్చే అవకాశం కాబట్టి 199 మంది ఇటే వస్తాయండి. అంటే వస్తారు కాబట్టి పిల్లలు పొరకారు వాళ్ళు ఎగబడుతున్నారు. అంటే సినిమా యాక్టర్ కదా, అందుకని పొరకారు ఎగబడుతుంది. పెద్దవాళ్ళ మట్టికి న్యాయంగా ఇటే వస్తారండి అంతే.
Kalau dia mau sendiri, mau sendiri.